జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాల తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించి బాధితుల గోడు విన్నారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున బాధితులకు అందుతున్న సహాయం వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం మినహా ఎలాంటి సహాయం అందడం లేదని బాధితులు వాపోయినట్లు తెలిసిందని పవన్ వివరించారు. తప్ప ఇంకేం లేదు మాకు. నష్టపోయిన వాళ్ళకి కనీసం కొంచెం ఇవ్వాలి కదా. నీళ్లు వచ్చేసింది అంతే. ఆ నీళ్లు వచ్చిందా? మాకు కూడా వచ్చేసింది నీళ్లు అంతవరకే. కానీ నీది ఇల్లు ఏమైనా పడిపోయిందా? మా ఇల్లు ఏం పడిపోలేదు. అంటే ఇల్లు పడితేనే ఇస్తారా? ఇస్తాం అంతే, ఇంకేం లేదు. ఒకసారి సార్ కూడా కంప్లీట్ మరి మొన్న వాహన కాదు అట్టు భయపడిపోయినాం మేము కూడా. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది కదా. ఇక్కడ రోజు ఎవరు వచ్చారు? మరి వాలంటీర్ అడిగింది, మీ ఇల్లు ఏమైనా పడిపోయిందా? మా నీళ్లు వచ్చింది, ఏదైనా హెల్పింగ్ అంత. నీళ్లు గిళ్ళు వస్తే ఏం హెల్పింగ్ లేదు. మునిగిపోయినా సార్ వాళ్ళు సగానికి. హెల్పింగ్ ఇంట్లోకి వచ్చేసినాయి, సగానికి వచ్చేసినాయి. పిల్లకాయలు ఎత్తుకుని కనీసం మంచి సౌకర్యం ఇచ్చారా మీకు? ఏం లేదు సార్, నీళ్ళు అంటా ఉన్నాం కదా. ట్యాంకర్ ఎవరు తిరిగి చూడలేదు. ఇవి సరుకులు ఏమైనా ఇచ్చారా? మొన్న ఇచ్చాడు. ఏం బియ్యం మాత్రం భోజనాలు ఏర్పాటు చేశారా? సరుకులు ఇచ్చారా? ఫస్ట్ మన పార్టీ రావడమే. మునిగిపోయింది, ఇదంతా మునిగిపోయింది. ఇంట్లో కూడా వచ్చేది రమ్మని చెప్పారు. చెప్పండి చెప్పండి. ఎత్తు రాను సార్, ఒక్క అడుగు రాను సార్, ఏమనుకోబాకండి. దొరకలేదు, మేము చూడలేదు. ఇక్కడ వచ్చి మాకు ఇక్కడ ఏమంటే ప్లేస్ తక్కువ సార్, వరద కాలం అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు కింద కుడికి. బయట పోయేదానికి ఇలా ఆటోలు రాని అనేసినారు. ఎట్ట కాకుండా కరెంటు కరెంటు పడిపోయినాం పిల్లల్ని పెట్టుకొని అలా ఎడ చేయాలి కదా దేవుడు. చూసిందా లేదు ఇంతవరకు, మేము భయపడిపోయినాం. అన్ని బంధు అన్ని బంధు అన్ని ఆక్రమించుకున్నారు. ఇది గుండ్రున్నాయి ఏది, అన్ని ఇదైపోయినాయి. చెరువులన్నీ కబ్జా కబ్జా అన్ని ఇదైపోయి ఇక్కడ పడితే అక్కడ కట్టేశారు. కబ్జా నీళ్లు, ఆ నీళ్లు, ఈ నీళ్లు అంతా ధ్వంసం. ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వాళ్ళు నాశనం. మాదే అనేసి కాదు, పబ్లిక్ కంప్లీట్. వాళ్ళు వాళ్ళు ఎట్లాడుతూ ఉన్నారు. అకారంబులు అయితే చాలా మోసం అయిపోయింది మొన్న. ఎప్పుడు లేదు, మేము చూడలేదు సార్. మా సర్వీస్ లో మా సర్వీస్ లో ఇదే మద్దతు సార్ చూడడు. చెరువులన్నీ ఆక్రమించుకున్నారు, వాటర్ పోయే దారి లేదు, అన్ని చోట్ల ఏదో రకరకాలుగా కట్టేశారు. బిల్డింగ్లు కట్టారు, అపార్ట్మెంట్లు కట్టారు, అన్ని పని కనబడుతుంది. తిరుపతి కార్పొరేషన్ నుంచి ఎవరైనా వచ్చారా? మా బాధ మేము పడి మేము కూడా ఉన్నామే కానీ ఎవరు ఇంట్లో టచ్ చేయలేదు. అదే అదే చెప్పినానే వాళ్ళకి అడిగింది మొన్న. సార్ కార్పొరేటర్ గా గెలిచారు కానీ ఇక్కడికి ఖచ్చితంగా ఒక సమస్య అంటూ ఒక సమస్య వచ్చినోడు ఎవరు లేరు సార్. కార్పొరేటర్ వాళ్ళు ప్రోగ్రాములు చేసుకుంటారు, ఆ స్కూల్లో ఉంటారు, నేరుగా అటు నుంచే బయట అవుతారు సార్. ఇక్కడికి వచ్చి ఒక సమస్య అంటూ తొంగి చూసింది కూడా ఎవరు లేరు సార్. సమస్యను చెప్పుకునేదానికి వీళ్ళకి ఎవరు ఎవరు లేరు సార్. అదేమన్నా అంటే మేము యునామినస్గా గెలిచినాం, మీ దగ్గరికి కాలేదు కదా అనేసి వాళ్ళ ధైర్యం సార్ వాళ్ళది.
ప్రయత్నం చేసినారు సార్ వాళ్ళు ఇది ఏ డివిజన్ అవుతుంది సార్ ఇది ఆరో డివిజన్ తిరుపతికి ఆరు వీళ్ళు జనసేన పార్టీ వాడు ఉన్నారు అని చెప్పి చాలా ఎయిత్ కూడా ఎయిత్ వాడు కూడా కనంపల్లి సార్ అవి ఏం చేస్తే బాగుంటుంది మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యని ఆ కాలం అంతా ఇక్కడ నీళ్ళు అదే కదా అంతే కదా ఇంకేం ఏం కోరేది ఏం లేదు ఇప్పుడు మందికి హెల్పింగ్ భోజనాలు ఏర్పాటు ఏమైనా చేశారా మళ్ళీ చెప్పే విషయం చెప్పండి ఈ చుట్టుపక్కల భగవంతుడి వల్ల ఒక రోజు పడింది వర్షము కంటిన్యూగా పడింటే ఇది మొత్తం సార్ వాస్తవంగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కంప్లీట్ గా 50 ఏళ్ళకు వాలంటీర్ అన్నారు ఆ రోజు పడిన రోజు వాలంటీర్ ఒక్కరు కూడా స్పందించలేదు సార్ అసలు వాలంటీర్ అనే వాళ్ళు ఫోన్ చేసి మా సార్ మా కార్పొరేటర్ చెప్తే చేస్తామేమో మా సచివాలయం అధికారులు చెప్తే మేము చేస్తాం అన్నట్టుగా నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు సార్ వాళ్ళు కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా కార్పొరేటర్స్ ఏం చెప్తే అదే చేసే పరిస్థితి ఉన్నారు సార్ మేయర్ చెప్తే చేశారు డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ ల్యాండ్ ఉంటే ఖాళీ ప్లేస్ లో కట్టుకోవాలని తప్ప కట్టలేదు వీళ్ళకి సాయం చేయాలి రెండోది ఆ పిల్లోడు అన్నది వాస్తవం సార్ మేము యునానిమస్ గా గెలిచాం మీరు అదే సార్ అదే ఈ డివిజన్ మీద ముఖ్యంగా ఈ డివిజన్ మీద వాళ్ళు పట్టు పట్టింది వాస్తవంగా ఏదో విధంగా ప్రభుత్వం అన్నాక ముందుకు రావాలి స్థానికంగా మనందరం మనం పార్టీ ఏదైనా కూడా మనం ప్రజలకి ఉపయోగపడడానికి కదా మన ఇక్కడికి వచ్చింది లేదు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పంపించారు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి వాస్తవాలంటే తెలుసుకోమన్నారు అర్థమైంది మాకు ఉన్నారుగా మా వాళ్ళంతా మా జన సైనికులంతా బలంగా ఉన్నారు మీకు తప్పకుండా మీకు రేపు ఏర్పాటు చేస్తాం పార్టీ నుంచి ఏదో మంచిగా ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసింది దానికోసం ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పిన డాక్టర్లు సార్ ఈ వార్డులో సమస్య అంటే చొరవ చూపించేది ముఖ్యంగా సార్ వల్లే సార్ ఇక్కడ వచ్చే నాయకుడు ఎవరు లేరు సార్ వాళ్ళు ఓట్లు అప్పుడే వస్తారు భజన చేసుకునేదానికి ఇక్కడ ఎవరు రారు సార్ ఓట్ల తర్వాత కనపడే నాయకుడు లేడు సార్ ఇక్కడ లేదా మీకు ఎప్పుడు పార్టీ పరంగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం మీ దానికి ఏ మాత్రం మీరు భయం పెట్టుకోవాలి భరోసా నింపడానికి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దయచేసి మీ సమస్యలు చెప్పండి తప్పకుండా వాటి గురించి మనం ఎట్లా పరిష్కారం చేయగలం సార్ సార్ దగ్గరికి వచ్చారు కాబట్టి అందులో ఇంకో భయం పుట్టుకుంది సార్ రెండో తేదీ వరకు మళ్ళీ ఒక వచ్చే సందర్భాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇది ఎక్కడ ముప్పు వాటి వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరాలి ఒక అభద్రతా భావం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంది సార్ రెండో తేదీ వరకు మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ప్రకారం జాగ్రత్తగా ఉండండి రెండో విడతలో పవన్ కళ్యాణ్ గారే వస్తారు వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీకు సరైన రీతిలో మీకు స్పందించాలి మీకు అన్ని విధాలుగా ఆర్థిక సహాయం కూడా అందించాలి ప్రభుత్వం దానికోసం డిమాండ్ చేస్తున్నాం పార్టీ నుంచి తప్పకుండా ఈ ప్రాంతంలో పర్యటించడమే కాకుండా మీకు మనవాడి ద్వారా మీకు సహాయం అందిస్తాం కదా తప్పకుండా మేము చేయగలిగింది తప్పకుండా మేము చేస్తాం సరేనా జాగ్రత్త జన పార్టీ పిఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్ గారు పెద్ద మనసుతోటి పార్టీ తరఫున ఈరోజు తిరుపతి ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వారి కుటుంబం తరఫున సంస్థ ద్వారా మనందరికీ దాదాపు ఒక 500 బ్లాంకెట్లు పేదవాళ్ళకి ఇక్కడ పంపిణీ చేయడానికి ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి అండగా నిలబడాలని అర్చనతోటి ఆయన చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకులందరి తరఫున జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలతోటి భవిష్యత్తులో మీలాంటి పెద్దలు ఈ విధంగా ఒక మంచి దాతగా మీరు ముందుకు వచ్చినందుకు పార్టీ నుంచి